నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. వేటపాలెంలో మతిస్థిమితం లేని మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన చోటు చేసుకుంది. వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలోని రాధాకృష్ణాపురంలో పట్టపగలి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారం చేయగా మరో ఇద్దరు యువకులు ఇంటి బయట కాపలా ఉండి వారికి సహకరించారు. ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై మీడియా సమావేశంలో చీరాల డీఎస్పీ శ్రీకాంత్ ఏర్పాటు చేశారు. బుద్ధి మాంద్యం కలిగిన అత్యాచారం జరిగిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెకు అనారోగ్యం కారణంగా బుధవారం ఆసుపత్రికి వెళ్లి ఉండగా నలుగురు యువకులు మధ్యాహ్న సమయంలో మైనర్ బాలికపై నాగరాజు, లక్ష్మయ్య అనే వారు అత్యాచారానికి పాల్పడ్డారు. అనిల్ జాలిరెడ్డి అనే వారు ఇంటి బయట కాపలా ఉండి సహకరించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురు పరారయ్యారు. కాగా ఆ బాలిక ఏడుస్తూ బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారికి జరిగిన విషయం తెలిపింది. బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది గంటల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేసిన వేటపాలెం ఎస్ఐ కమలాకర్ పోలీసులను మరియు రూరల్ సీఏ రోషియాలను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ అభినందించారు. వేటపాలెం పిఎస్ రాధాకృష్ణపురంలో రైల్వే స్టేషన్ వెనుకల గల కాలనీలో ఒక గ్యాంగ్ రేప్ జరిగినది. దీంట్లో ఇద్దరు రామాపురంకు చెందిన వ్యక్తులు, ఇద్దరు కటారివారిపాలెంకు చెందిన వ్యక్తులు మన రాధాకృష్ణపురంకి వచ్చి వాళ్ళకు తెలిసినటువంటి ఒక అమ్మాయి, 15 సంవత్సరాల వయసు గల అమ్మాయి, ఆ అమ్మాయికి కొద్దిగా బుద్ధి మద్దతు కూడా ఉంది. ఆ అమ్మాయి మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆడుకుంటూ ఉండగా ఈ నలుగురు అబ్బాయిలు, ఎవరు, నాగరాజు, లక్ష్మయ్య, జాలరెడ్డి, అనిల్ అనే వ్యక్తులు ఆ అమ్మాయితో మాట్లాడుతూ, వారిలో నాగరాజు అనే అబ్బాయి ఆ అమ్మాయితో మాటలు కలిపి చేపట్టుకుని లాక్కొని రోడ్డు పక్కన ఖాళీగా ఉన్నటువంటి ఒక ఇంటిలోని బాత్రూము లోనికి ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళాడు. నాగరాజుతో పాటు లక్ష్మయ్య కూడా బాత్రూంలోకి వెళ్ళారు. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని లాక్కొని పోయిన తర్వాత మిగతా ఇద్దరు జాలరెడ్డి, అనిల్ బాత్రూమ్ బయట కాపలగా ఉండి అమ్మాయిని బెదిరించారు. వీళ్ళిద్దరూ లోపల ఉన్నటువంటి లక్ష్మయ్య, నాగరాజు ఆ అమ్మాయిని బలవంతంగా మానభంగం చేయడం జరిగింది, అత్యాచారం చేయడం జరిగింది. అలాగే లక్ష్మయ్య కూడా ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. ఈ అమ్మాయి అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చే సమయంలో, అదే సమయంలో వాళ్ళ తల్లిగారైనటువంటి అమ్మాయి తల్లిగారైనటువంటి ఆమె భర్త ఇద్దరు ఆ ప్రాంతానికి ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చి అదే సమయంలో చూడము, ఆ సమయంలో ఆ చూసే సమయంలో వాళ్ళు అక్కడ గుంపుగా ఉండి ఏం చూస్తే ఈ నలుగురు ముద్దాయిలు బాత్రూంలోంచి లక్ష్మయ్య, నాగరాజు పారిపోయి వస్తున్నారు. అదే సమయంలో బాత్రూమ్ బయట ఉన్నటువంటి జాలరెడ్డి, అనిల్ మోటార్ సైకిల్లో పారిపోయినారు. వీళ్ళిద్దరూ పరిగెత్తి ఉంటూ పారిపోయినారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని గుర్తించి తర్వాత ఆ పాపకు ఏమైందనేసి కనుక్కొనేసి ఆ పాప ద్వారా జరిగిన మానభంగ విషయాలు తెలుసుకుని పోలీస్ స్టేషన్కి రాబడి మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పైన ఎంబడే నేను ఇదే సమయంలో వేరే కేసు గురించి ఇక్కడ ఉండడం వలన, ఎంబడే మా సిఐ ఎస్ఐ నాకు అందుబాటులో ఇక్కడ ఉండడం వలన మేము సకాలంలో స్పందించి వితిన్ అవర్స్లో 2 నుంచి 3 గంటల లోపల ముద్దాయిలను చేజ్ చేసి మా ఎస్ఐ గారు, సిఐ గారు, నేను ఒక్కొక్క మార్గంలో పోయి నలుగురు ముద్దాయిలను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది పోలీసులు సకాలంలో సంధించడం వలన మన ముద్దాయిలు మన హ్యాండ్ ఓవర్కి వచ్చారు. ముద్దాయిలను హాస్పిటల్ పంపించి వాళ్ళకి రిమాండ్ పంపిస్తాము. అలాగే అమ్మాయిని కూడా హాస్పిటల్ పంపించడం జరిగింది. అమ్మాయి మీద మెడికల్గా చెకప్ చేసిన తర్వాత తదుపరి రిపోర్టుల మీద ఉంటుంది. ముద్దాయిల్ని రిమాండ్ పంపడం జరుగుతుంది. మాకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి
మనకు సహాయపడిన ఇన్ఫార్మేటర్లకు మరియు మాతో పాటు కష్టపడిన వ్యవసాయ ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఐ వేటపల్లి ఎస్ఐ కమలాకర్ గారికి మా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. వారికి మంచి రివార్డు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు.